పోయిన వీడియోలో భారత ప్రధాని నరేందర్ మోదీ గారిని గుజరాత్ వాళ్ళు అంటే మీరు షాపుల వాళ్ళు అనండి, ట్యాక్సీల వాళ్ళు అనండి, ఆటో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన నిందిస్తున్నారు, తిడుతున్నారు అని చెప్పి చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ లాక్డౌన్ ఏంటి, కర్ఫ్యూ ఏంటి, మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టడం ఏమిటి అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి గుజరాత్కు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఒక పత్రిక ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే హీ కేమ్, హీ సా, హీ కాంక్వర్డ్ అని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద బోల్డ్ లెటర్స్లో వాళ్ళు రాశారు. ఇవాళ ఏంటి పరిస్థితి అంటే మీకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈయన పాకిస్తాన్కు వెళుతున్నాడు. వెళ్ళి పాకిస్తాన్ పార్లమెంట్లో, ఇది నాలుగవసారి అండి గుర్తుపెట్టుకోండి, ఈయన ఒక గొప్ప ప్రసంగం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే పాకిస్తాన్ టర్కీ ఇద్దరు ఎంత గొప్ప ఎయిలీస్ అంటే ఇవాళ మనం సక్సెస్ఫుల్గా ఒక యుద్ధాన్ని కంప్లీట్ చేసామంటే ఏంటి ఆర్మీనియా కును మీకు అజర్బైజాన్ మధ్య యుద్ధం జరిగింది చూసారా, ఆ విషయంగా మాట్లాడి మనం గొప్ప విజయాన్ని సాధించాం, మన ఇద్దరం కూడా ఆప్త మిత్రులం, ఇంకా పర్మనెంట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఈయన పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడాడు. 2 రోజులు విసిట్కి ఈయన వెళ్ళాడు. ఇవాళ వాళ్ళు ఏంటంటే మీకు 13 బైలాటరల్ డీల్స్ మీద వీళ్ళు అగ్రిమెంట్ అంటే సంతకాలు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏమిటి అంటే పాకిస్తాన్కు కావలసిన యుద్ధ విమానాలనండి, యుద్ధ వాహనాలనండి, నౌకలనండి, ఇవన్నీ కూడా టర్కీ వాళ్ళకి ఇవ్వబోతుంది. ఎందుకు ఇవ్వబోతున్నారంటే మెయిన్ టార్గెట్ భారతదేశం. ఇవాళ వీళ్ళిద్దరి మధ్య డీల్ ఎలా ఉంది అంటే ఈ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యముతో పాటు టర్కీ సైన్యాన్ని కూడా మేము పంపిస్తాము అని చెప్పి ఈయన అక్కడ చెప్తున్నాడు. ఇవాళ చైనా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ పాకిస్తాన్ టర్కీతో కలిసి మనం ఒక యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఉందా, భారతదేశం యొక్క శక్తి ఏంటి, వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలేంటి, విమానాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని టర్కీ పాకిస్తాన్ కలిసి మన మీద దాడి అనేది చెయ్యగలరా, ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను అన్నాను చూసారా, ఈ 13 బైలాటరల్ డీల్స్ అగ్రిమెంట్స్లో వీళ్ళు ఏంటంటే 4 కార్వెట్స్ అంటే చిన్న చిన్న యుద్ధ నౌకలు అండి, వీటిలో మీకు స్టెల్త్ టెక్నాలజీ ఉన్న కార్వెట్స్ కూడా టర్కీ దగ్గర ఉంది, దానిని వీళ్ళు పాకిస్తాన్కి ఇస్తున్నారు. ఇది చాలా చాలా పెద్ద డీల్. అలాగే ఒక హెలికాప్టర్, ఇదేంటి అంటే టర్కీకి చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక కొత్త రకమైన హెలికాప్టర్ను వీళ్ళు తయారు చేశారు. దీన్ని ఏంటంటే వీళ్ళు అడ్వాన్స్డ్ అటాక్ హెలికాప్టర్స్ అని చెప్పి చెప్తున్నారు. దీనిని కూడా టర్కీ పాకిస్తాన్కి ఇస్తుంది. ఇదంతా కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కాశ్మీర్ అనేది పాకిస్తాన్కి చెందిన భూభాగం, వాళ్ళ దగ్గరే ఉండాలి, అక్కడ నివసించే వాళ్ళు ముస్లింలే కాబట్టి ముస్లింలు పాకిస్తాన్తో కలిసిపోవాలి అని చెప్పి పదే పదే మీకు ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చెప్తూనే ఉన్నాడు. కొన్ని ఏళ్ల తరబడి ఇదే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఏంటి, చైనా పాకిస్తాన్ టర్కీ వీళ్ళు ముగ్గురు కూడా కలిసిపోయి ఇవాళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో అందులో టర్కీ కూడా ఒక భాగంగా మారిపోయింది. మధ్యలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ని తీసేస్తే నేరుగా ఈ రోడ్ అనేది మీకు టర్కీ దాకా వెళ్ళిపోద్ది, అదే ప్లాన్. కాబట్టి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ని కూడా వాళ్ళతో కలుపుకోవాలనే ఇమ్రాన్ ఖాన్ నేరుగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి మీరు మేము ఆప్తమిత్రులు, మీకు ఏం కావాలో చెప్పండి, మేం చేసి వీడేం చేసేది, పాకిస్తాన్లో ఏముంది, ఏమీ లేదు, ఇవాళ వీళ్ళు తీసుకున్న ఈ 4 కార్వెట్స్ అనండి, ఈ హెలికాప్టర్లు అండి, ఇవన్నీ కూడా టర్కీ దగ్గర వీళ్ళు అప్పుగానే తెచ్చుకున్నారు, కొనే డబ్బు వీళ్ళ దగ్గర లేదు. కానీ ఈయన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఇదేంటి ఉద్దేశము, మీకు చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టర్కీ 4 దేశాలని కలిపేస్తే వీళ్ళు అక్కడ శక్తివంతంగా అయిపోతారు, ఈ విధంగా వీళ్ళు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టొచ్చు, ఇది వీళ్ళ ప్లాన్. చైనా తర్వాత టర్కీయే పాకిస్తాన్కి ఇంతగా సపోర్ట్ చేసే దేశం అన్ని మీరు మాట్లాడుతున్నారు కదా, బాగానే ఉంది. మరి తీవ్రవాదుల సంగతి ఏమిటి అంటే ఇవాళ పాకిస్తాన్లో 6,500 మంది తీవ్రవాదులు ట్రైనింగ్ అయ్యి ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్తున్నారు. వీటి ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏమేమి చేస్తారో ఎవరికీ తెలియదు. యునైటెడ్ నేషన్స్ దగ్గర కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఉంది. అదే యునైటెడ్ నేషన్స్లో మీకు టర్కీ పాకిస్తాన్ చైనా కలిసి కాశ్మీర్ అనేది పాకిస్తాన్ భూభాగం, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి వీళ్ళు నినాదాలు లేపుతున్నారు. భారతదేశం ఇలాంటి ఒక సమస్య టర్కీ సృష్టిస్తుందని ఊహించలేదు. కాబట్టి మీకు నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఈయన టర్కీకి వెళ్లాల్సిన ఆ ట్రిప్ను క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరిలో మళ్ళీ ఎర్డోగాన్ 2020లో ఇదే మాటే అన్నాడు, కాశ్మీర్ అనేది పాకిస్తాన్ భూభాగం అని అన్నప్పుడు మనం ఏం చేసామంటే టర్కీకి మనం రెగ్యులర్గా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం, దాన్ని పూర్తిగా ఆపేశాం. నువ్వు ఎప్పుడైతే మా దారిలోకి వస్తావో అప్పుడే నీకు మేము ఎక్స్పోర్ట్స్ చేస్తాము అని చెప్పి వీళ్ళు అది కూడా చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయము తీవ్రవాదం. తీవ్రవాదులను మనం అంటాము, వాళ్ళు ఏమంటారంటే జిహాదీలు అని అంటారు. అంటే ఏంటి, ఒక పవిత్ర యుద్ధము చేస్తున్నాము, మా మతము కోసం మేము చేసే యుద్ధము అని చెప్పేసి మీకు పాకిస్తాన్ అంటుంది, టర్కీ అంటుంది. మరి చైనాలో అక్కడ ఉయ్యూర్లో ఎంతమంది ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు, మరి అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు ఈ జిహాదీ చెయ్యరు అంటే చెయ్యలేరు. ఎందుకంటే చైనా ఏం చెప్తే దాన్ని తల ఊపుకుంటూ చేసేది పాకిస్తాన్ టర్కీ పని. కాబట్టి మరి అక్కడ ముస్లింలు నివసించడం లేదా అంటే వీళ్ళు ఏమీ మాట్లాడరు. ఇక్కడ మాత్రం మేము ఒక పవిత్ర యుద్ధము చేయబోతున్నాం,
పోతున్నాం, భారతదేశాన్ని ఎదిరించి మేము మా ముస్లింలను కాపాడుకుంటాము అని అన్ని చెప్తారు. ఇక్కడ 30 కోట్ల మంది ముస్లింలు హాయిగా ఆనందంగా నివసిస్తున్నారు. ఇది తెలిసి కూడా వీళ్ళు యునైటెడ్ నేషన్స్లో ఇదే మాట్లాడతారు, ఇదే వీళ్ళు చేస్తున్న తప్పు. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా భారతదేశం చాలా చాలా సక్సెస్ఫుల్గా యునైటెడ్ నేషన్స్లో వీళ్ళు ప్రజెంట్ చేయగలిగారు. ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ ఇవాళ ఒక తీవ్రవాద దేశంగానే గుర్తిస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తీవ్రవాదులను అందరినీ కూడా తీసుకువెళ్ళి టర్కీలో వీళ్ళు ఆశ్రయం ఇప్పిస్తున్నారు. అంటే మీరు చూడండి, ఐఎస్ఐఎస్ అని అంటాం, అక్కడ యుద్ధము అయిపోయింది. కాబట్టి ఈ ఇరాక్ అనండి, సిరియా అనండి, ఇక్కడ ఉండే ఐఎస్ఐఎస్ ఈ తీవ్రవాదులకు ఇప్పుడు పని లేదు. కాబట్టి టర్కీ ఏం చేస్తుంది, మీరందరూ కూడా మా దేశంలోకి వచ్చేయండి, మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము, తరువాత మీరు భారతదేశంతో వెళ్ళి అక్కడ సరిహద్దులో యుద్ధము చేయవచ్చు అని చెప్పి వీళ్ళు ఐఎస్ఐఎస్ ఈ తీవ్రవాదులను వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదేంటంటే పాకిస్తాన్ టర్కీ కలిసి చేస్తున్న పని. సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, పాకిస్తాన్లో నివసించే తీవ్రవాదులను అందరినీ తీసుకెళ్ళి వీళ్ళు టర్కీలో ఉంచి అక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే మేము తీవ్రవాదులకు వ్యతిరేకము, మాకు శాంతి కావాలి, ఇక్కడ ఉండే తీవ్రవాదులు మేము ఏరి వేస్తున్నామని చెప్తారు. కానీ వీళ్ళని అందరినీ కూడా వీళ్ళు తీసుకెళ్లి టర్కీలో ఉంచుతారు. దీనికి గొప్ప ఉదాహరణ చెప్తాను, మలాలా యూసఫ్ జాహిన్ ఈ అమ్మాయి తెలుసు కదా మీకు, తెహర్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక తీవ్రవాద సంస్థ. వీళ్ళు ఆ అమ్మాయి స్కూల్ వ్యాన్లోకి ఎక్కి ఎవరు ఇక్కడ మలాలా యూసఫ్ జాహిన్ అడిగితే అమ్మాయి నేనే అంటే పాయింట్ బ్లాంక్గా అమ్మాయిని ఇక్కడ కాల్చారు. ఎందుకు కాల్చారంటే అమ్మాయిలు చదువుకోకూడదు అని చెప్పేసి మీకు ఇక్కడ తాలిబాన్ చెప్తూ ఉంది. మన ఖురాన్లో అనండి, ఇస్లాంలో అనండి, అమ్మాయిలు చదువుకోకూడదు, వీళ్ళకి విద్య అనేది అవసరమే లేదు అని చెప్పి వీళ్ళు చెప్తారు. కానీ ఈ అమ్మాయి ఏం చేసేది అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే వాళ్ళు ఎదుగుతారని చెప్పి చాలా పెద్ద స్థాయిలో ఈ అమ్మాయి ప్రచారం చేయడంతో ఈ అమ్మాయి బతికి ఉంటే తమ ఆలోచన విధానాలు, తమ ఆచారాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ అమ్మాయిని కాల్చి చంపే ప్రయత్నం చేశారంటే ఒక స్కూల్కి వెళ్ళి అమ్మాయిని కూడా చూడకుండా ఈ తాలిబాన్ వాళ్ళు కాల్చి చంపారు. తరువాత వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, మలాలా యూసఫ్ జాహిని కాల్చింది మేము, ఎవరు తెహరీ తాలిబాన్ పాకిస్తాన్ చెప్పి మేమే చేశామని అన్నప్పుడు ప్రపంచం అంతా కూడా బగ్గుమనింది. అమెరికా నుండి యూరోప్ దేశం, అరే ఇంత చిన్న పిల్లలను ఇలా కాల్చడం ఏంటి, మీకు అసలు మానవత్వం అంటే ఉండదా, మీరు మనుషులా మృగాలా అని కూడా ఎంతోమంది అడిగారు. అడిగినప్పుడు ఏమైంది, వెంటనే పాకిస్తాన్ వీళ్ళని తీసుకొని జైల్లో పెట్టింది. ఇవాళ వీళ్ళ స్పోక్స్ పర్సన్ ఎహసాన్ అని చెప్పి అంటారు, ఇతను ఇవాళ టర్కీలో ఉన్నాడు. అక్కడ నుంచి అతను ఒక ట్వీట్ చేస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే మేము ఇవాళ టర్కీ సహాయ సహకారాలతో హాయిగా టర్కీలో మా ఫ్యామిలీతో మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు ఇంత సెక్యూరిటీని దాటుకుని ఎలా టర్కీ దాకా పారిపోగలిగావు అని చెప్పి మీకు పాకిస్తాన్లో కొంతమంది జర్నలిస్టులు అడిగితే ఇతను ఏం చెప్పాడంటే వాళ్లే మమ్మల్ని వదిలేసారు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇలాగ వీళ్ళు ఏంటంటే ఈ తీవ్రవాదులను పెంచి పోషించడం కాదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భారతదేశానికి ఇవాళ పంపిస్తున్నారు. సరే చైనా ఈ చలిలో ఉండలేక వాళ్ళు వెళ్ళిపోతే కూడా వీళ్ళు ఏంటంటే ఈ చలికి అలవాటు పడిన ఈ పాకిస్తాన్ ఆర్మీ అనండి, అలాగే ఈ టర్కీకి చెందిన ఈ డిఫెన్స్ ఫోర్సెస్ అనండి, వీళ్ళు ఇక్కడ ఉండి కాశ్మీర్ మీద దాడి చేసి ఆ కాశ్మీర్ని వెనక్కి తెచ్చుకోవాలి అని ఒక ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. సో దానికోసమే వీళ్ళు ఈ పథకాలంతా కూడా రచిస్తున్నారు. కానీ ఇంత శక్తివంతమైన ఒక భారతదేశాన్ని వీళ్ళు వీళ్ళకున్న కెపాసిటీతో దాడి చేయగలరా అంటే ఇది ఒక పగటి కళ. ఎందుకంటే ఇండియా మీద డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో ఈ యుద్ధ విమానాలతో దాడికి దిగితే మాత్రము ఈ రెండు దేశాలు కూడా ఇక తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తారు. పాకిస్తాన్ అయితే ఒక దేశంగానే మిగలదు, మనము దాడికి దిగితే అంత ఒక భయంకరమైన ఒక యుద్ధం అనేది జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ధైర్యం చేసి పాకిస్తాన్కి టర్కీ ఉంది కదా, మేము వీళ్ళని కలిసి ఇండియాని ఎదుర్కోగలము, అటువైపు ఎలాగో చైనా ఉంది కదా అని చెప్పి మేము ముగ్గురం కూడా కలిసి భారతదేశాన్ని ఓడించగలము అని చెప్పి చెప్తున్నా కదా ఒక పగటి కలక అంటున్నారు. మరి ఇది నిజమవుతుందా, వీళ్ళు ఆ స్థాయిలో అంటే వీళ్ళకి అంత ధైర్యం ఉందా, ఇండియా దగ్గరికి వచ్చి ఇండియా బార్డర్లో వీళ్ళు మనతో ఒక యుద్ధం చెయ్యగలరా? సో ఈ విషయాల్లో మనకు ఒక క్లారిటీ అనేది కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఎందుకంటే ఇతను 2 రోజులు ట్రిప్ అని వెళ్ళాడు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాడు, వెనక్కి మళ్ళీ టర్కీ వెళ్ళి ఏం చెయ్యాలని ఒక పెద్ద ప్లాన్ వేసుకొని మళ్ళీ ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడతాడు. అప్పటికి నరేంద్ర మోదీ గారు ఏం చేయాలి, ఇండియా ఆర్మీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమైన విషయాలు. కాబట్టి ఒక్క గుజరాత్లో నరేంద్ర మోదీ గారు తిడుతున్నారు అనడం వల్ల ఏమైపోదండి, ఈయన చేయాల్సిన పని చాలా చాలా పెద్దవి ఉన్నాయి, వాటి గురించి ఆయన ఆలోచిస్తాడు. ఇలాంటి చిన్న విషయాన్ని పట్టుకొని ఆయన తిట్టడం అనేది మాత్రం చాలా తప్పు అని నేను భావిస్తున్నాను. సో నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.